ప్రస్తుతం మనం గోల్కొండ కోటలో ఉన్నాం. అమ్మ బయలెల్లినాదో, తల్లి బయలెల్లినాదో అంటూ గోల్కొండ కోటలో కొలువైనటువంటి ఆ చల్లని తల్లికి బోనాలు సమర్పించేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. రెండవ ఆదివారం అమ్మవారు గోల్కొండ కోటలోని జగదాంబిక అమ్మవారు నాలుగవ పూజను అందుకుంటుందని చెప్పొచ్చు. ఆషాఢ మాసంలో ప్రతి గురు ఆదివారాల్లో ఈ యొక్క బోనాల ఉత్సవాలను నిర్వహిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఆ చల్లని తల్లి ఈ నాలుగవ పూజని ఈరోజు అందుకుంటుంది. మొత్తం ఆషాఢ మాసం మొత్తం కూడా గోల్కొండ కోటలో 9 వారాల పాటు అమ్మవారు పూజలను అందుకుంటూ ఉంటారు. ఇంకా ప్రస్తుతం మనం చూసినట్లయితే కనుక గోల్కొండ కోటలో ఈ బోనం సమర్పించేందుకు వచ్చేటువంటి భక్తులు ఎవరైనా సరే ముందుగా ఇక్కడ ఏదైతే ఈ వేప చెట్టు కనిపిస్తుందో ఈ వేప చెట్టు చుట్టూ కూడా 3 లేదా 5 ప్రదక్షిణాలు చేసి ఆ తర్వాత ఆ చల్లని తల్లికి సాకని కూడా సమర్పిస్తుంటారు. ఏవైతే అమ్మవారికి మేకలు అలాంటివి సమర్పిస్తారో వాటికి కూడా ఇక్కడ ప్రత్యేకంగా పూజల్ని కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఇక్కడ వేప చెట్టు చుట్టూ 3 లేదా 5 ప్రదక్షిణాలు చేసిన తర్వాత గోల్కొండ పైన కొలువైనటువంటి జగదాంబిక అమ్మవారికి ఈ యొక్క బోనాలను కూడా సమర్పించడం అనేది ఇక్కడ ఎన్నో కాలంగా వస్తున్నటువంటి ఆనవాయితీ. అయితే ఆషాఢ మాసంలో ఆ అమ్మవారిని తమ ఇంటి ఆడపడుచుగా భావించి భక్తులు ఆ తల్లికి బోనాలను సమర్పిస్తూ ఉంటారు. అంటే భోజనంగా కూడా దీన్ని మనం చెప్పొచ్చు. తల్లికి ఆషాఢ మాసంలో అత్తవారింటి నుంచి పుట్టింటికి వచ్చేటువంటి ఆడపిల్లగా కూడా ఈ అమ్మవారిని భావించి ఆ తల్లికి ఈ నెల రోజుల పాటు కూడా బోనాల ఉత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు. అయితే దశాబ్దాల చరిత్ర కలిగినటువంటి ఈ యొక్క గోల్కొండ కోటలో బోనం సమర్పించినట్లయితే కనుక ఆ తల్లి కోరిన ప్రతి కోరికను కూడా తప్పక నెరవేరుస్తుంది అనేది భక్తుల విశ్వాసం. ఈ నేపథ్యంలోనే తమ ఇంటి ఆడపడుచులకి తలపైన బోనాన్ని ఉంచి కుటుంబ సభ్యులు ఇక్కడికి తీసుకొస్తూ ఉంటారైతే ఇలా బోనం తీసుకొచ్చేటప్పుడు ఆడపడుచులు ఎంతో భక్తి శ్రద్ధలతో బోనం పైన దీపాలను అమర్చి ప్రత్యేకంగా ఆ దీపం కొండెక్కకుండా ఉండేందుకు కాను ప్రత్యేకంగా కొండెక్కకు ముందే ఇక్కడికి తీసుకొచ్చి అమ్మవారికి కూడా సమర్పిస్తూ ఉంటారు. అలా దీపం వెలుగుతున్న సమయంలోనే ఆ తల్లికి బోనాన్ని సమర్పించినట్లయితే కనుక అది అత్యంత ప్రీతిపాత్రమైందని చెప్పేసి అలా సమర్పించిన బోనం ఆ తల్లి తప్పక స్వీకరించి తమ కోరికలు నెరవేరుస్తుంది అనేది కూడా భక్తుల విశ్వాసం. ఈ నేపథ్యంలోనే భక్తులంతా కూడా అత్యంత విశ్వాసంతో ఇక్కడికి వచ్చి గోల్కొండ కోటలో కొలువైనటువంటి జగదాంబిక అమ్మవారికి ఇక ఈ రోజైతే బోనాలు సమర్పిస్తున్నారు. తెల్లవారుజామున 6 గంటల నుంచే గోల్కొండ కోటలో ఉత్సవాలు అయితే వైభవంగా కొనసాగుతున్నాయి. కెమెరా పర్సన్ దేవేందర్తో రమ్య, ఇటీవీ న్యూస్, హైదరాబాద్.